దేవాలయాల కు ఆర్థిక సహాయం అంచించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రాజకీయాల కతితంగా కులమతాల కతితంగా మరి జరిగేటువంటి గొప్ప కార్యక్రమమే బోనాలు మరి ఈ బోనాలను పురస్కరించుకొని మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు పెద్దలు మరి రాత్రి కూడా ఈ ప్రాంతంలో బలిగంప జరిగింది మరి యొక్క యావత్ భారతదేశంలో రేపు జరిగేటువంటి ఊరేగింపు ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా మరి అక్కన్న మాదన్న దేవాలయం నుంచి ప్రారంభమై చార్మినార్ మీదుగా ఢిల్లీ గేట్ వరకు జరిగేటువంటి భారీ ఊరేగింపు కూడా మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు అన్నదమ్ములలాగా అక్క జిల్లలలాగా కలిసిమెలిసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మరి కార్యక్రమాలను చేసుకొని ముందుకెళ్తున్నటువంటి శుభతరుణం ఈ రోజు ఉమ్మడి దేవాలయాల కమిటీ కూడా మరి భాస్కర్ అధ్యక్షతన మిగిలిన సభ్యుల సారథ్యంలో అందరితోని కోఆర్డినేషన్ చేసుకొని మరి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఏ లోటు లేకుండా మరి అన్ని కూడా ఘనంగా ఏర్పాటు చేసి మీ ముంగట పెట్టడం జరిగింది ఆ అమ్మవారు దీవెనలు మరి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఈ రోజు అమ్మవారి దీవెనల వల్ల ఈ రోజు హైదరాబాద్ సిటీ ఓల్డ్ సిటీ గానివ్వండి న్యూ సిటీ గానివ్వండి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మరి అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి మన మీడియా మాధ్యమాల ద్వారా ఈ యొక్క పండుగ విశ్వవ్యాప్తమైంది ఈ రోజు అమెరికా గానివ్వండి ఆస్ట్రేలియా గానివ్వండి దుబాయ్ గానివ్వండి లండన్ గానివ్వండి అన్ని ప్రాంతాలలో బోనాలు జరుపుకుంటున్నారంటే మన బోనాలకు ఉన్నటువంటి విశిష్టత ఆ ప్రత్యేకతలు మరి మనం ఏర్పాటు చేసినటువంటి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ మధ్య కాలంలోనే ఢిల్లీలో మరి అక్కడ కూడా బోనాల ఉత్సవాలని మరి ఈ సింహవాహిని అమ్మవారు దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అక్కడ భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విజయవాడ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే మనందరం కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఉత్సవాలని మనం ఘనంగా నిర్వహించుకొని మన ఐక్యతని చాటి చెప్పే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఏర్పాట్ల విషయంలో కూడా మరి అన్ని మీకు సవ్యంగా జరుగుతున్నాయి నేను పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను స్థానికంగా ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కు మరి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముళ్ళకు ఆర్గనైజర్స్ కు ఈ రోజు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగేటువంటి బోనాల ఉత్సవాల్లో మందరూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ బోలో మాంకాలి అమ్మవారికి థ్యాంక్ యూ అన్న రాజేందర్ యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్ వారు సన్మానిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారిని బోలో మాంకాలి మాతాకి